హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు మనం ఇన్స్టెంట్గా గోధుమ పిండితో స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ, మనకి ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం ఈ టీ టైంలో తినటానికి కూడా ఈ స్నాక్ కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. గోధుమ పిండి స్నాక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఇట్లా 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి, దానిలో రుచికి తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ ఇలా తీసుకోండి, 1/2 టీ స్పూన్ తీసుకోండి, మీకు ఇది ఇష్టం లేకపోతే చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, 1/2 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు 1 బౌల్ తీసుకోండి, దానిలో 1 కప్ గోధుమ పిండి వేసుకోండి, దానిలో చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు, వాము కొద్దిగా నలిపి వేసేసుకోండి చేతితో. ఈ విధంగా కొంచెం ఇలా నలిపేస్తే మనకి ఆ స్మెల్ అనేది బయటకు వస్తే బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. దీనిలోనే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీనిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మనకి స్నాక్ ఐటెం కాబట్టి ఆయిల్తో మంచి క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకుని గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా వాటర్ వేసి కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకోండి. ఇలా గట్టి ముద్దలాగా కలుపుకున్నాం కదా, దీనిపైన కొంచెం ఆయిల్ని ఇలా రాసేసేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి. పిండి నానటం వల్ల మనకి ఇవి బాగా వస్తాయి. 10 నిమిషాలు ఇలా నానాక ఒక్కసారి మొత్తం ఒకసారి ఇలా ఒత్తుకోండి. ఇలా పిండిని ఒత్తుకున్నాక మనం చపాతీ కవితే ఏ సైజ్ తీసుకుంటాము అలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పెట్టుకుందాం. ఇలా రౌండ్గా ఉండలు చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని మనం కింద కొంచెం పొడి పిండి వేసుకోండి. మనం చపాతీలు అయితే ఎలా చేసుకుంటామో పల్సగా చపాతీ కర్రతో బాగా పల్సగా ఒత్తుకోవాలి. ఎంత వీలవుతే అంత పల్సగా ఈ విధంగా ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్నాం కదా, చూసారు కదా, ఇట్లా పల్సగా మనం ఒత్తుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుని నా అన్ని ఉండల్ని కూడా ఇలా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి. చపాతీలు కాల్చుకునే ప్యాన్ పెట్టుకుని ఇట్లా తయారు చేసుకున్న చపాతీని ప్యాన్ వేడయ్యాక దీని మీద వేసుకుని కొద్దిసేపు, ఈ ర్యాప్ వేడయ్యే వరకు కూడా కొంచెం గట్టిపడే వరకు 2 వైపులా వేయించుకోవాలి. చూసారు కదా, ఇట్లా కొద్దిగా బబుల్స్ వచ్చినాయి కదా, ర్యాప్ కూడా మనకు కొద్దిగా గట్టిగా అయ్యింది. ఇట్లా 2 వైపులా తిప్పుకుని ఈ విధంగా ర్యాప్ గట్టిపడే వరకు వేయించాలి. చూసారా, కొద్ది కొద్దిగా బబుల్స్ లాగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని తీసి ఓ ప్లేట్లో పక్కన పెట్టుకుని అన్నీ కూడా ఇదే విధంగా మనం వేయించాలి. ఇలా కాల్చుకున్న వాటిని ఇప్పుడు ఒక నైఫ్ లాంటి తీసుకోండి. తీసుకుని ఇలా మనకి ఏ షేప్ కావాలో డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం. మీకు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ లాగా, డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ లాగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క పీస్గా తీసుకుని ఓ ప్లేట్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసిన వాటిని ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా ఓ ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా వస్తాయి. ఇలా అన్నీ కట్ చేసి ఓ ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక, ఆయిల్ వేడయ్యింది కదా, వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని కొద్ది కొద్దిగా వీటిలో వేసుకుని ఎర్రగా వేయించేసుకోవాలి.
ఆయిల్ బబుల్స్ ఆగిపోయే వరకు కూడా వీటిని వేయించుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా కలర్ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఇవి క్రిస్పీగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు గరిటెలో తీసేసుకుని ఇదే విధంగా వాటన్నిటినీ కూడా వేయించుకుందాం. చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మిగతా వాటిని అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదే విధంగా వేయించుకోవాలి. చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. తినటానికి వాము వాము ఈ నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి 2 నెలల వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి. ఈ విధంగా మీరు ఇన్స్టెంట్గా ఈ గోధుమ పిండితో స్నాక్ తయారు చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.